12 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్. బ్లాక్ కమాండర్స్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అంటూ తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై స్పందించడానికి మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎక్స్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు ఉన్నారు. అనిత గారు, ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక స్పీకర్ స్థాయిని, స్పీకర్ తాలూకా గౌరవాన్ని మర్చిపోయి తమ్మినేని సీతారాం గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగా రాజ్యాంగబద్ధమైన ఒక పోస్టులో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు గురించి అంత నీచంగా మాట్లాడడం, అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో దీని గురించి తీర్మానం పెడతానడం ఆయన తాలూకా అవివేకానికి, మూర్ఖత్వానికి పరాకాష్ఠగా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఒక స్పీకర్ పొజిషన్లో ఉండి అందరినీ ఈక్వల్గా చూడాల్సిన పరిస్థితి నుంచి బ్లాక్ కమాండోస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీకి ఇచ్చిన బ్లాక్ కమాండోస్. చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ థ్రెట్ ఉందనే ఉద్దేశంతోనూ, ఆయనకి సెక్యూరిటీ పెంచాలనే ఉద్దేశంతోనూ క్లియర్గా వాళ్ళందరూ కూడా చేసిన సందర్భం. దాన్ని ఈయన కూడా బాగా అర్థంగా అది తీసేస్తాను, పొడి చేస్తానని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓన్లీ బ్లాక్ కమాండోస్ రక్షణలో లేరు. ఈరోజు సుమారుగా 70 లక్షల ఎల్లో కమాండోస్ రక్షణలో ఉన్నారు ఆయన. ఈరోజు వీళ్ళు ఒక్క చెయ్యి ఎత్తితే మేము 70 లక్షల చేతులు మేము ఎత్తుతాం. అసలు ఆ విషయం మర్చిపోయి, అంటే ఎవరైనా మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం తెలిసినోడు తమ్మినేని సీతారాం. అలాంటోడు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రాపకం గురించి, జగన్మోహన్ రెడ్డి తాలూకా దాన్ని ఏమంటారంటే ఆయన దగ్గర మంచి కోరుకోవడం గురించి మాత్రమే చేస్తున్నారని చెప్పడం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు రాజమండ్రి కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒకరికొకరు మంత్రులు ఒక్కొక్క రకమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? 18 మంది మంత్రులు బయటకు వచ్చి ఒక్క రోజులో ప్రెస్ మీట్లు పెట్టారంటేనే ఎస్ వీఆర్ సక్సెస్. మేనిఫెస్టో సూపర్గా ఉందన్న సంగతి అప్పుడే తెలుస్తుంది. మేనిఫెస్టోలో పసుంది కాబట్టే, మేనిఫెస్టోలో దమ్ముంది కాబట్టే, జనాలు నమ్ముతారనే నమ్మకం ఉంది కాబట్టే అది కూడా మేనిఫెస్టో ఓపెన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే. ప్రజలు ఎక్కడ నమ్మేస్తారో, ఎక్కడ వీళ్ళకి దెబ్బేస్తారో అనే భయంతో 18 మంది కేబినెట్ మంత్రులు బయటకు వచ్చి ఒకదంపుడు ప్రసంగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విరుచుకు పడుతున్నారంటేనే ఆ మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంత దమ్ముందో మాకు అర్థమవుతుంది. సో ఆ వాళ్ళు ఏం మాట్లాడినా మేము అస్సలు జుజువి అస్సలు మేము పట్టించుకోం. పోనండి, మాట్లాడుతున్నారు కదా వదిలేండి అంటాం. మేము చేయాల్సింది ఏంటి, జనాలకి నమ్మకం కలిగించాలి, జనాలకి మేము ఈరోజు భరోసాగా నిలబడాలి, వాళ్ళ గురించి పోరాటం చేయాలి, అదే మతాలు గేజండి. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరు అందుకుంటుంది, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా, ఏం జరగబోతుందో? ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం. రేపు ఎలక్షన్ జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? సైకిల్ గుర్తు మీద ఓటేయడానికి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చూడటానికి ఎనీ టైం సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశంలో కానీ లేకపోతే పథకాల విషయంలో కానీ ఒక పార్టీ నుంచి మహిళా అధ్యక్షురాలుగా మీ స్పందన ఎలా ఉంది? ఎస్, నిజంగా తెలుగుదేశం పార్టీలో మహిళ గౌరవించబడుతుంది. తెలుగుదేశం పార్టీ వల్లే మహిళ సాధికారత సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఆడపిల్లకి, అంటే ముఖ్యంగా మహిళకి ఒక ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన పార్టీగా ఈరోజు ఆ మేనిఫెస్టో ఉండటం కూడా, నేను ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి వరాల జల్లు కురిపించినట్టుగా మేమైతే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే మహిళల్ని నా ఇంటి ఆడబిడ్డ, తెలుగింటి ఆడబిడ్డ అని సంబోధించిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఆడవాళ్ళని గౌరవించుకునే పద్ధతిలో, రక్షణ కల్పించుకునే దిశలో, ఈరోజు భద్రత భరోసా కల్పించే దిశలో ఈ మేనిఫెస్టో ఉండడం నిజంగా ఒక మహిళా అధ్యక్షురాలిగా ఈ టైంలో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మీరు ఓపెన్ సవాల్ విసిరారు మంత్రి రోజా గారికి కానీ, లేకపోతే ఈ 18 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అసలు ఏంటి, మీరు వాళ్ళకి ఎటువంటి సవాల్ విసిరాలి అనుకుంటున్నారు? అలాగే అనితే కదా అంత ఈజీ కాదు కాబట్టి సవాల్కి మీరు రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ప్రెస్ మీట్కి వచ్చేసాము మేము, 98.6 అన్నీ చేసేసాము, మేనిఫెస్టోలో చేసేసాము అని చెప్పి ఒకదప్పుడు ప్రసంగాలు ఇవ్వకూడదు. మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పొజిషన్లో ఉన్నారు, ఒక మంత్రులుగా ఉన్నారు, ఒక ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నారు. ఒక అలాంటప్పుడు పరిస్థితుల్లోని ఈరోజు మనం చేసుకునేటప్పుడు ప్రజలకి నిబద్ధత కలిగిన మాటలు మాట్లాడాలి. అలా కాకుండా ఏదో
జగన్మోహన్ రెడ్డి ప్రాపకం గురించో జగన్మోహన్ రెడ్డి దగ్గర ముప్పు పొందడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలా? దాని గురించే నేను ఈరోజు సిద్ధంగా ఉన్నానన్నాను, రమ్మని చెప్తున్నాను. రావాలి, నిజంగా నిబద్ధత ఉన్న వాళ్ళు అయితే వస్తారు. ప్రధానంగా ఏ అంశంలో మీరు ఓపెన్ సవాల్? ఎన్ని సబ్జెక్ట్ మద్యపాన నిషేధం మీద రమ్మనండి, వెల్ఫేర్ మీద రమ్మనండి, డెవలప్మెంట్ మీద రమ్మనండి, ఆవిడ భద్రత గురించి మాట్లాడమనండి, మా భద్రత గురించి మేము మాట్లాడతాం. దేని గురించైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఫ్లెక్సీల వివాదం నడిచింది రాష్ట్రంలో, దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే ఏదో అంటారు కదా, ఫ్లెక్సీల వివాదం కాదండి, వాళ్ళే మంట పెడుతున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితి అలా సైకోయిజం అండి. ఎదురుగా మనిషిని ఏమీ లేక సైకోలు ఏం చేస్తుంటారంటే, ఆ మనిషిలా ఊహించుకొని వాళ్ళని హింసలు పెట్టడం అది చేస్తుంటారు కదా, యాస్టీజ్ అనమాట. ఇలా కూడా అంటే వాళ్ళ తాలూకా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఓడిపోతామనే భయం పట్టుకొని ఈ రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది తప్పించి అది ఎన్నో రోజులు ఉండదు. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఈ ఏదైతే గ్రేడ్ పాయింట్స్ లాగా 98.6 అని వాళ్ళు అంటున్నారు, సో మీ కాన్ఫిడెంట్ ఏంటి అసలు? నాకు తెలిసి ఒక 6.98 ఏమో వాళ్ళు హామీలు నెరవేర్చింది, ఐ థింక్ సో. ఎందుకంటే అంతకు మించి లేదు. ఏ లోన్ ఏది లోన్? అమ్మఒడి మూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు లేదు, రాలేదు. ఆసరా అన్నారు లేదు, చేయుత అన్నారు లేదు, వాళ్ళు చెప్పినట్టుగా లేవు. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, సిపిఎస్ లేదు, మద్యపాన నిషేధం లేదు, ఇలాంటివన్నీ లేదు 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 చూసుకుంటే 98.6 ఉంటాయి. మిగతా రిమైనింగ్ పార్ట్ నాకు తెలిసి వీళ్ళకి చేశారేమో 2.4 అనుకుంటా, ఐ థింక్ 1.4. చంద్రబాబు పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన ఎటువంటి విమర్శలు చేసే ముందు ఎటువంటి అంశం పైన చర్చకైనా నేను ఓపెన్ సవాల్గా సిద్ధంగా ఉన్నాను అంటూ ఎక్స్ఎమ్మెల్యే వెంగలపూడి అనిత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.